మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ గారికి హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణార విందాలకు మా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ రోజు తరిగుండ వెంగమాంబ గారి గాన లహరి మీకందరికీ అందిస్తున్నాం స్వామివారి కృపా కటాక్షాలు మా అందరి మీద కూడా ప్రసరించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం తరిగుండ వెంగమాంబ గారి జలక్రీడా విలాసం అన్న యక్షగానములు ఆమె చేసిన గణపతి స్తుతిని ఆరంభ గీతంగా నేను పాడుతున్నాను రాగం చక్రవాకం గణనాయక గణనాయక శరణ గణనాయక శ్రీ శివవర పుత్ర చిరతర ఘన చిత్ ప్రకాశ మమ్మేలు గణనాయక గణనాయక శరణు గణనాయక శ్రీ శివవర పుత్ర చిరతర ఘన చిత్ ప్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు संहार भक्त चित्त विहार कवि जन मंदार गणनायका भव रोग संहार भक्त चित्त विहार कवि जन मंदार गणनायका मुनि जन पालन मूषक वाहन धन सुगुण संतान गणनायका मुनि जन पालन मूषिक वाहन धन सुगुण संतान गणनायका 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 शरण गणनायक श्री शिव वर पुत्र चिरतर घन चित प्रकाश मुमेलु श्री गणनायक गणनायक शरण తలగక విఘ్నకారుల దృంచి బ్రహ్మ సంకళలో నన్నుంచు శ్రీ గణనాయక తలగక విఘ్నకారుల దృంచి బ్రహ్మ సంకళలో నన్నుంచు శ్రీ గణనాయక ఆరుభితరి గుండ హరికి సోదరి అయిన గౌరీ కుమారుడవు గణనాయక ఆరుడి గుండ హరికి సోదరి అయిన గౌరీ కుమారుడవు గణనాయక 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 శరణు గణనాయక శ్రీ శివ వర పుత్ర
तर घन चित्पकाया मम्मीलु श्री गणनायक शरणु 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 संकीर्तन के तदुपरी विष्णु पारिजातम अन्न यक्षगानमुलु तरिगोंड वेंगमांबगारु रचिंचिन श्रीकृष्ण वर्णन इदि संस्कृत समासालतो उन्न संकीर्तन रागम बेगड కర్ణాటక సంగీత ప్రధానమైన రాగాలు విన్నాం. ఇప్పుడు
పెద్దలు రంగనాథ్ గారు స్వరపరిచిన ఒక జానపద సరళిలో ఉన్న గీతం. త్రిశ్రగతి చతుర్శ్రగతి రెండు గతులలో వచ్చే వైవిధ్య భరితమైన ఈ జానపద గీతాన్ని మనకు ఇప్పుడు కుమారి పార్వతి వినిపిస్తారు. ఈ పాటను మనం విని ఆనందిస్తాం. సింగిని కానరుగా తదుపరి సంకీర్తన బాలకృష్ణ నాటకం అన్న యక్షగానములు రాధ విరహావస్థని తెలియజేసే ఒక మనోహర గీతం. రాగం శ్రోతస్విని. ఈ సంకీర్తన ఇప్పుడు సుషమ గళంలో మనం విందాం. శయన అంబుజనర్
మరుడు శరములే మేలు పరవశములై మించి మరుడు శరములే మేలు పరవశములై చెంచలత్వమధికమై తదుపరి సంకీర్తన ముక్తి కాంత విలాసం అన్న యక్షగానములు మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ గారు రచించిన ఆనందమానందమాయి అన్న ఒక తాత్విక పరమైన గీతం. కానీ ఇది వేదాంతపరంగా తాత్వికతతో ఒక తత్వం పాడినట్టు ఉండదు. ఆవేశానికి ఆవేశం వస్తే ఎలా ఉంటుందో ఆనందానికి ఆనందం వచ్చినా అలాగే ఉంటుందనిది తెలియజేసే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సన్నుతించే ఈ గీతం ప్రస్తుతం కుమారి చరిత ఆరపిస్తారు. ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము బ్రహ్మాండ కోటులందు ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము నిండి పండి దీపించే ఆవేశము నీ ఆవేశము ఈ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము చల్లదనమైన నీ ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ప్రజలకుల్లాసమిచ్చరా ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము
ఆవేశము తరిగుండ నరసింహుని ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము సర్వ పరిపూర్ణమయరా ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ఆనందమ ఆనందమ ఆనందము పరమానందమయర 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 ఆవేశము పరమానందమయర ఆవేశము పరమానందమయర ఆవేశము పద జానపద సరళిలో ఉన్న ఈ గీతం విన్నాం కదా. తరువాత ఒక మాతృ హృదయ సంవేదనని తెలియజేసి ఒక లాలిపాట. కడుపు నిండుచు పాలని కంఠం వరకొక బిడ్డ తాగితే ఎలా ఉంటుందో ఆ శిశువు యొక్క ఆనందాన్ని అవస్థని తెలియజేసి ఒక మాతృ హృదయ స్పందనని తెలియజేసే మనోహర గీతం. నాగేశ్వర నాయుడు గారు స్వరపరిచిన ఈ గీతాన్ని ఇప్పుడు పార్వతి ద్వారా విందాం. వెంగమాంబ గారికి తరిగొండ నారసింహుడైనా శ్రీ వెంకటేశ్వరుడైనా ఒకరే, రాముడైనా కృష్ణుడైనా అందరిని కూడా ఆమె వెంకటేశ్వరుల్లోని చూశారు. ఆమె వెంకటేశ్వరుడే ఆమెకి దిక్కని భావించి ఆయనే ఆమెకి అన్ని సర్వమని ఆమె సంభావించారు. అంతేకాదు ఆమెకి శివకేశవ భేదం కూడా లేదు. శివుడైనా కేశవుడైనా, శివుడైతేనేమి కేశవుడైతేనేమి అని కూడా ఆమె కీర్తించారు. ఆమె సర్వం బ్రహ్మమయమని తిలకించిన ధ్యాన యోగిని తపస్విని. ఇప్పుడు మాతృహృదయ స్పందనని తెలియజేస్తే ఒక లాలిపాటని పార్వతి గళములు. కడుపు నిండుచు పాలు కంఠమానెను అన్న పాట. కడుపు నిండుచు పాలు కంఠమానెను చాలు
తాయి అయిన లాలి పాట విన్నారు కదా. ఇక బాల గోపాలం భజేని సంస్కృత సంబోధనలతో బెంగమాంబ గారు రచించిన ఒక గేయం మనం వినబోతున్నాం. ఇవన్నీ కూడా వెంగమాంబ గారి యక్షగానాల్లోంచి స్వీకరించి ఎంతోమంది స్వరకర్తలు స్వరపరిచిన మధుర గీతాలు. ఇందులో కొన్ని కర్ణాటక సంగీత ప్రధానమైనవి, కొన్ని హిందుస్థానీ రాగాలలో ఉన్నవి, కొన్ని జానపద సరళిలో ఉన్నవి, కొన్ని లాలిపాటలు, జోలపాటలు, ఏలపాటలు, ఈ విధంగా బహుముఖీనంగా వ్యాపించిన ఈ తరిగొండ వెంగమాంబ గారి సాహిత్యాన్ని మరోసారి స్మరించుకుంటూ ఇప్పుడు హిందోళ రాగంలో నాగేశ్వర నాయుడు గారు స్వరపరిచిన బాలగోపాలం భజే అన్న ఈ కీర్తనను, ఇది సులభమైన సంస్కృతం పదాలతో సాగిపోయే మధురమైన గీతం, గిరినాథ్ ఈ పాటను ఆలపిస్తారు. బాలగోపాలం భజే, బాలగోపాలం భజే, ఏ మానస బాలగోపాలం భజే, ఏ మానస బాలగోపాలం భజే, ఏ మానస బాలగోపాలం భజే, ఏ మానస బాలగోపాలం బాలగోపాలం భజే, ఏ మానస బాలగోపాలం భజే, ఏ మానస బాలగోపాలం.
తదుపరి సంకీర్తన బ్రహ్మదేవుడు వచనమ్మ. ఒక్కొక్క సన్నివేశానికి అనుగుణంగా ఆ యక్షగానాల్లో తరిగొండ వెంగమాంబ గారు రచించిన సంకీర్తనలు ఇవి. ఇవి వ్యస్తంగా సంకీర్తనలలాగా దేనికి అవి ఉండవు. ఆ సందర్భానికి తగినట్టుగా అమ్మవారు రచించిన ఈ గీతాలు మనోజ్ఞంగా సందర్భోచితంగా వీలైతే మాండలిక భాషను ఉపయోగిస్తూ, ఇందాక లాలి పాటలో మనం విన్నది అచ్చ తెనుగు నుడిగారానికి పెద్ద పీట వేసిన పాట, కొన్ని పాటలు సంస్కృత పదభూయిష్టమైన పాటలు కాబట్టి సందర్భోచితంగా భాషని భావాన్ని ఆవిష్కరించిన తరిగొండ వెంగమాంబ గారి దివ్య తేజస్సుకి, ఆమె మూర్తి మంతానికి మనం ఒకసారి నమస్కారం చేస్తూ తదుపరి గీతం బ్రహ్మదేవుడు వస్తే ఎలా ఉంటుందన్న ఈ గీతాన్ని పూజ్యులు బాలకృష్ణ ప్రసాద్ గారు ఉదయరవి చంద్రిక రాగంలో స్వర రచన చేశారు. ఇప్పుడు నరేష్ ఈ గీతాన్ని ఆలపించబోతున్నారు. బ్రహ్మదేవుడు వచనమ్మా, బ్రహ్మదేవుడు వచనమ్మా, చూచితే పరమ బ్రహ్మానందము తెచ్చెనమ్మా. ఆ బ్రహ్మదేవుడు వచనమ్మా, చూచితే పరమ బ్రహ్మానందము తెచ్చెనమ్మా. బ్రహ్మ ఋషులు వెంబడి నడువ పర బ్రహ్మం బహుమన పనిదరు చూడను బ్రహ్మదేవుడు వచనమ్మా. చేత వీణ పట్టుకొని మీటుచు, మరి ఒక చేత పుస్తకమును పూని, ఒక చేత వీణ పట్టుకొని మీటుచు, మరి ఒక చేత పుస్తకమును పూని. సుఖమటు భారతి చదివే సకల వేదార్థ సాధన చేయుచు, సుఖమటు భారతి చదివే సకల వేదార్థ సాధన చేయుచు. బ్రహ్మదేవుడు వచనమ్మా, చూచితే పరమ బ్రహ్మానందము తెచ్చెనమ్మా. తాను నిగమాంత శాస్త్ర విద్యా ప్రసంగములతోను, వెలయు నవ బ్రహ్మలు తాను నిగమాంత శాస్త్ర విద్యా ప్రసంగములతోను. పలుమరు మురియుచు పరతత్వమునకు నిలు కడలరయుచు నిజమేర్పరచుచు, పలుమరు మురియుచు పరతత్వమునకు నిలు కడలరయుచు నిజమేర్పరచుచు. బ్రహ్మదేవుడు వచనమ్మా, చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చినమ్మా. Thank you.
హరితను జయైనా మందాకిని గీతానన్న ఎయినా బాధ్యమునా తరిగొండ హరితను జయైనా మందాకిని గీతానన్న ఎయినా బాధ్యమునా అరుదుగా పరమ శివార్పణమని సుస్థిరమని హారము చెల్లెలి పొసగను అరుదుగా పరమ శివార్పణమని సుస్థిరమని హారము చెల్లెలి పొసగను బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా బ్రహ్మానందము హెచ్చెనమ్మా బ్రహ్మానందము హెచ్చెనమ్మా ఇంతవరకు ఈ గాయని గాయకులు ఆలపించిన తరిగుండ వెంగమాంబ గారి రచనలు విన్నారు. వీరు ఇంకా విద్యార్థి దశలో అధ్యయనం చేస్తున్న విద్యార్థులే. ఇంత చిన్నపిల్లలు ఇంత చక్కగా పెద్దలు కంపోజ్ చేసిన పాటల్ని ఆలపించటం, దానికి న్యాయం చేయటం ఎంతో సముచితంగా ఉందని భావిస్తూ, ఇదంతా వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణ ఫలమని నేను భావిస్తూ, చివరగా ఒక్క పాట నేను పాడి ఈ కార్యక్రమాన్ని ముగింపుకు తీసుకొస్తాను. లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేన లలిత గుణజాల లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల లాలి నందనందన సదానంద గోవింద నందనందన సదానంద గోవింద సౌందర్య వదనారవింద ముకుంద లాలి ముద్దుల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల లాలి లాలి శ్రీవేంకటేశ తరిగొండ పురవాస తారక విలాస చిరరమ్యదరవాస శ్రీవేంకటేశ లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల లాలి లాలి లాలి
Oh.